హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మన బండికి రేడియం అయిపోయాలి అనుకున్నాం, కాకపోతే రేడియం మూడు నాలుగు రోజుల నుంచి అయితే మనకి ఆయన కొట్టలేడు అనమాట. అవి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆటనారో దొరకవు, బయట నుంచి తీసుకురావాలి. అది ప్రింట్ అనేది తీసుకొని మనకి ఇస్తా అని చెప్పారు, కానీ మనకు వేరే పనులు చేపించుకుంటున్నాం కాబట్టి అడగలేదు. ఈరోజు వచ్చేసి మనకి పైప్ ఉంటుంది కదా, మన గాలి పెట్టుకోవడం కోసం మనకైతే ఒక సెటప్ చేస్తున్నాం అనమాట మన బండిలో ఎయిర్ ట్యాంక్ నుంచి. ఇప్పుడైతే అన్నకి బుల్లెట్ బండి కావాలని మన నుంచి అడుగుతుండో, ఓల్డ్ బండి నాకు ఇష్టం అని చెప్పేస్తే వీడియో బుల్లెట్ బండి. అదే ఇప్పుడు మనకి లాస్ట్ రోడ్లు నడుతాయి. ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, దీనికి ఇటు సైడు మనకి బ్రేక్ ఉంటుంది, అటు సైడు గేర్లు అండ్ స్టార్టింగ్ ఒకటే ఉంటుంది అనమాట సెటప్ అంతా కూడా. మనం దీని గురించి మొత్తం కూడా తెలుసుకుందాం. మనకు తెలిసిన ఒక బ్రదర్ కూడా వచ్చిందనమాట, ఫస్ట్ అయితే అక్కడికి పోదాం. అన్న నడుపుతా నడుపుతా అంటున్నాను, అన్నకి ఇచ్చిన నడపచ్చు. కానీ అయితే స్టార్ట్ చేయ, ఎట్లా స్టార్ట్ చేస్తావు చూద్దాం. మరి ఎట్లా స్టార్ట్ చేస్తాడో నీ బుల్లెట్ బండికి వచ్చేత ముఖాలు ఇరుగుతుంది ఇటు. ఎప్పుడైనా బుల్లెట్ బండి ఇటు ఇటు పెట్టి కొట్టాలి, వద్దా ఒకవేళ గుద్దుకున్నా దాన్ని తగలకుండా. ఇట్లా కాళ్ళు వేసిన గేర్లు ఉంది, గేర్లు ఉంది. నూటలి నూటలు ఎట్లా చేస్తావు? ఎవరు ముందుకి ఏ ముందుకి ఇదా ముందుకు కిందికి కిందికి కిందికాను అంతే. అట్లా అన్నావా? అట్లా అన్నప్పుడు కాకపోతే కొంచెం ముందు ముట్టలు అయిపోయింది. లేదు గేర్లో లేదా? కొంచెం ముందు దీనికి ఐదు గేర్లు, ఐదు గేర్లు ఏ గేర్లు ఉన్నా నూటలు అవుతాయి. ఇప్పుడు మన లారీకి ఆరు గేర్లు ఉన్న వనంగా ఏమంటే నూటలోకి ఎట్ట వస్తుందో దీనికి కూడా అంతే అనమాట. ఒకటో గేర్లు ఉన్నా నూటలు అవుతుంది, మూడో గేర్లు ఉన్నా నూటలు అవుతుంది. మనం మూడో గేర్లు నూటలు చేసి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చి మూవ్ చేయాలి. అట్లనే థర్డ్ గేర్లు మూవ్ డూ డూ అయిపోతుంది. స్టార్ట్ ఇప్పుడు ఎన్నో గేర్లు నూటలు అయిందో కూడా తెలియదు. అగో అగో అట్లా కొడుతుంది, అందుకని ఇది ఇటు పెట్టాలి. ఎప్పుడు నడిపినావు ఈ బండి? ఎప్పుడు నడిపినావు మా బండి? బుల్లెట్ ఇటు సైడ్ ఉంటుందా నీకు? గేర్లు ఇటు సైడ్ ఉంటాయి దీనికి. అవును గేర్లు ఇటు ఉంటాయి. దానికి దానికి ఇటు ఉంటాయి, బ్రేక్ ఇటు ఉంటుంది. బ్రేక్ అటు ఉంటుంది. నడిపినావా? నీకు నడపచ్చా? గేర్ లేయొచ్చా? నడుపు స్వామి చాలా వండనే ఉంది. మైనస్ ఉన్నా స్టార్ట్ కాదు. మైనస్ ఉందా? ఒకసారి ఇట్లా జరుగు. నీకు ఆ రోడ్ల పైనకి ఇస్తే బండి. అమ్మో ఈ బండి ఇప్పుడు కొంచెం అంతా తికమక తికమక ఉంటుంది అనమాట. ఈ బండి ఏం చేయాలంటే దీనికి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనేది కొంచెం ఉంది. దీని గేర్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది, ఫస్ట్ గేర్ వచ్చేసి పైకి లేపాలి. బుల్లెట్ బండి దూపు బండి అన్న, డ్యూక్ బండి ఎట్లా ఉందనేది కామెంట్ చేయరు. అక్కడ పోయినాక అన్న ఈ బండిని నడుతాడు. బండి తెచ్చిందే అన్న కోసం, తమిరా అన్న కోసం నడుతా నడుతా అంటున్నాను. ఇక్కడ బండి ఒకసారి అన్న ట్రయల్ కొట్టిన తర్వాత ఆటోనార్కి వెళ్తాం. ఆటోనార్కి వెళ్ళి మళ్ళీ మన బండి రేడియము అండ్ పైప్ అయితే పెట్టిస్తాం. అది ఒకవేళ ఇప్పుడు వీలైందనుకో ఇప్పుడైతుంది, లేకపోతే ఒక సాయంత్రం టైంలో చేపించేసి బయలుదేరి వెళ్ళిపోతాం. లోడింగ్ అయితే మనకి ఉన్నది, కాకపోతే మనకి తక్కువ జమ్మూ కాశ్మీర్ అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. మీ దగ్గరకి అయితే లేదనమాట, కొంచెం మళ్ళా మనం వేరే దగ్గర నుంచి మళ్ళా వేరే లోడ్ చేసుకుని వెళ్ళిపోయేలాగుంది అనమాట. అందుకని అక్కడికి వచ్చిన దాకా వెయిట్ చేస్తున్నాం, ఎన్ని రోజులు ఆయన కదా సరే అని చెప్పేసి. చూడగూరు చూస్తే అడిపోతున్నావు ఇది జర్ర అయితే అలా పడుతుంది పడినా చిన్న పని ఆడుతున్నాడు పండు పడలేదు పడకలే కొడుకు మళ్ళా. అంటే మన పది మంది ఉన్నారా? అంటే మన పది మంది ఉన్నారా? వాడు ఎత్త దయ్యం అని వెళ్ళిపోతాడు. టాటర్ టైర్ లాగా ఉన్నట్టు ఇప్పుడైతే మనం బుల్లెట్ బండి తోలుతున్నాం. ఫ్రాన్స్ బండి ఎవరైనా వాడతారు? పంజాబ్ వాళ్ళు ఎక్కువ వాడతారు. పీబీ అంటే పంజాబ్. ఇప్పుడు మేము ప్రస్తుతానికి అయితే పంజాబ్ బండి తోలుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండి వచ్చేసి మనకి పంజాబ్ వాళ్ళది అనమాట. మన బాడీ కట్టిరు కదా హైట్ బాడీ, అన్న వాళ్ళ బండి. మనకి ఒకసారి ఇట్లా దీని గురించి తెలుసుకుంటాం అని చెప్పేసి తమిరాన నడుపుతా నడుపుతా మన మన బాడీ బిల్డింగ్ కట్టించినాం కదా హైట్ బాడీ, అక్కడికి వెళ్ళినప్పుడు ఊకి అడుగుతున్నా అనమాట ఈ బండి చూసిండా.
మనం ఇట్లా మొత్తం పగ కట్టుకొని సిక్కులో వాళ్ళు ఉంటారు కదా పంజాబ్ లో సర్దార్జీ సర్దార్జీ ఆయన ఒక బండి వేసుకొని తిరుగుతుంటే చూసి నాకు నచ్చింది ఇది ఒకసారి నడపాలని అంటే తీసుకొచ్చిన అన్న కోసం ట్రై ఒకసారి అయితే ట్రైల్ వేస్తాడు ట్రైల్ వేసిన తర్వాత దీని గురించి మొత్తం మాట్లాడదాం ఓకే పంజాబ్ హిల్ స్టేషన్ ఎక్కువ పంజాబ్ వాళ్ళు ఇక్కడ పంజాబ్ వాళ్ళ దగ్గర ఉంటుంది దీని టైర్లు కూడా అంటే రిమ్లు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి ఒక టైర్ చూసినట్టయితే మనకి ఒక ట్రాక్టర్ డిజైనింగ్ ఎట్లుంటుంది ఒక ఇప్పుడు మనకి బండి స్టార్ట్ చేసుకునేటప్పుడు అని అని చెప్పేది ఫస్ట్ ఉత్తగానే గిసుకుని కొత్తగానే గిసుకుని కొట్టకు అర్థమైందా బండి స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవాలి ప్లస్ అనుకో మనం పొద్దున్న కొట్టిన స్టార్ట్ కాదు ఇక ఇక్కడ ప్లస్లో ఉండాలన్నమాట ప్లస్లో ఒకవేళ మైనస్లు ఉన్నప్పుడు మనం ప్లస్లోకి రావాలంటే ఇక్కడ ఉంది కదా ఈ చౌక అనేది ఇలా నొక్కి కిక్ రాడ్ని ఒకసారి ఇట్లా నార్మల్గా అన్నాం అనుకో ప్లస్ లోకి వచ్చేస్తుంది అప్పుడు ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి గేర్ వచ్చేసి ఇది పైకి మన డ్యూక్ బండ్కి నువ్వు వచ్చేటప్పుడు నడిపినప్పుడు కిందికి అన్నోగా కిందికి ఫస్ట్ గేర్ మిగిలిన పైకి అన్నోగా దీనికేమో బలమేం పెట్టకలేదు నువ్వు నీ కాళ్ళు వస్తుంది మళ్ళీ పట్టుకున్నలే ఇట్లా పైకి అనాలి పైకి అంటే ఫస్ట్ గేర్ మిగిలిన కిందికి ఏ గేర్ లో ఉన్నా ఫస్ట్ గేర్ లో ఉంటే న్యూట్రల్ కాదు సరిగా దీనికి కొంచెం ప్రాబ్లం ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏ గేర్లు ఉన్నా కానీ ఇది కిందికి ఇట్లా నొక్కితే న్యూట్రల్ అయిపోతుంది ఒకవేళ మన న్యూట్రల్ కాలేదనుకో కొంచెం కిందికి అను కొంచెం ప్రాబ్లం ఉంది దీనికి ముందర బ్రేక్ వేయకు ముందర బ్రేక్ వేస్తే ఏమైతుందంటే బ్రేక్ అనేది పట్టుకుంటుంది ఇది కరెక్ట్ లేక ఇట్లా లోపలికి గుంజుతుంది అనమాట అర్థమైందా ఓకే ఓకే ఇట్లా కొట్టకు సరేనా ఇట్లా కొట్టినప్పుడు ఏమైందంటే అట్నే పట్టుకుంటుంది ఇక ఓకే హారన్ వచ్చేసి మన కార్ హారన్ ఒకటి హారన్ కూడా జీప్ హారన్ సార్ ఇప్పుడు అవట్లేదు జీపార్ అన్నది సూపర్ ఇంకా మన దీనికి ఏమైనా పాటలు అయ్యి కావాలన్నా కోటిలోనే దొరుకుతాయి లేకపోతే బీహార్ లో దొరుకుతాయి అదే ఈ మోడల్ బండికి ఇప్పుడు బ్రేక్ వచ్చేసి అనేవు మన బ్రేక్ అటు సైడ్ వేసావు బ్రేక్ అనుకోని ఇది గేర్ అనుకోని ఇది వేసుకుంటే బ్రేక్ వచ్చినావు అనుకో బ్రేక్ వార్తలే అని అలా కంపలోకి పోయావు కోరో బ్రేక్ వార్తలే అని అలా కంపలోకి పోయావు మనది కాదు బండి అన్న నడుకోవచ్చిన మళ్ళీ జాగ్రత్త నువ్వు నడుతానో అని నడుకోవచ్చిన సరేనా తీసుకొని తమ్ముడు వీడియో తీసుకోండి అంటే మన ఆటో నడిపినాం కదా మన ఆటో వీడియో చేసినాం కదా వాళ్ళదే అనమాట ఈ బండి కూడా ఇంకా స్టార్ట్ చేయ బండి ఎట్లా స్టార్ట్ చేస్తా స్టార్ట్ చిన్న పోని ఫస్ట్ గేర్ లో పో లేకపోతే సెకండ్ గేర్ లో పో ఓకే స్టార్ట్ ఫస్ట్ గేర్ ఇంకో ముందర బ్రేక్ వేయకు బ్రేక్ అటు సైడ్ నువ్వు గేర్ వేయగానే గేర్ చెప్తా పైకాను కింద పెట్టుకోయి కాలు ఆ కాలు బ్రేక్ కింద పెట్టుకోయి ఆ కాలు బ్రేక్ మీద పెట్టుకో బ్రేక్ అది అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా ఆపాలనుకున్నప్పుడు కానీ మనం ఆ కాలు పెడతాం కదా బైక్లకి అది అట్ట పెట్టకు ముందర బ్రేక్ లేదు ఎంతసేపు ఉన్నా కానీ బ్రేక్ మీద ఇలా కాలు పెట్టుకుని ఈ కాలు కింద పెట్టుకో న్యూట్రల్ చేయకునే కాదు క్లచ్ పట్టుకుంటే న్యూట్రల్ చేసినట్టే కదా క్లచ్ పట్టుకొని ఈ కాలు పెట్టుకుని ఇటు సైడ్ కాలు పెట్టు కింద అటు కాలు పెట్టి బ్రేక్ దొరుకుతలేను అనుకో ఎటో పోతుంది ఏ గేర్ ఉన్నా క్లచ్ పట్టుకొని ఈ కాలు ఇటు సైడ్ పెట్టుకోవాలి బ్రేక్ ఇటు సైడ్ లేదు కాబట్టి క్లచ్ పట్టుకొని అటు సైడ్ కాలు పైన పెట్టుకోవాలి బ్రేక్ వేసుకుంటా ఇటు సైడ్ కింద పెట్టుకోవాలి గేర్లతో గేర్ న్యూట్రల్ చేయలేదు కదా అనుకోకు క్లచ్ పట్టుకుంటే అయిపోయి మళ్ళీ నా ట్రైనింగ్ ఇచ్చేందుకు హ్యాండ్స్ క్యాప్ నేను వెనక మాట బండి వేసుకొని వస్తాను చిన్నగా చిన్న పోని మామూలు అదరకే మల్పయ్యా మల్పో మల్పాలి మల్పాలి మల్పో అటు సైడ్ బ్రేక్ ఈ కాలు కింద పెట్టు ఈ కాలు కింద పెట్టి ఆ కాలు పైన పెట్టుకో అట్లా ఇందాకనే చెప్పినాయా నువ్వు మళ్ళీ అదే కాలు కింద పెడుతున్నావు ఈ కాలు పైన పెడుతున్నావు ఎప్పుడైనా ఈ కాలు కింద పెట్టుకొని క్లచ్ పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కాలు కింద పెట్టుకొని ఇప్పుడు నువ్వు గేర్ కింది పైకి వేసుకో పైకి పైకి సెకండ్ లో ఉందా సెకండ్ లో ఉందా పైకి వేసుకోబోయ్ పైకాను ఫస్ట్ గేర్ అంటే పైకి లేదు రెండులో వేసాడు కదా రెండులో వేసినా సరే స్వామి ఇప్పుడు ఒకటిలో ఉంది ఒకటిలో ఉంది వేసుకో ఇవ్వని ఒకటి ఎట్లుంటుంది ఒకటి ఎట్లుంటుంది అదే ఈ బండికి గేర్లు పైకి పైకాను ఇప్పుడు సెకండ్ లో ఫస్ట్ లోకి వచ్చాడు ఏడొచ్చిన ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఉన్నావు ఫస్ట్ గేర్ ఉన్నావు కొని హైక్ అంటే ఫస్ట్ గేర్ హైక్ అను ఫస్ట్ గేర్ కొని బ్రేక్ అదే
అనియా ఇప్పుడు ఇట్లుందిగా ఇప్పుడు ఇది ఉందిగా అయిపోయింది అర్థం కాలేదు నీకు ఇంకా కానీ ఎవరు నేర్పి నీకు క్లారీ ఇప్పుడు ఇది ఉందిగా నువ్వు కింది కిందికి వస్తావు అనుకో ఐదు ఐదో గేర్ నుండి నువ్వు ఇందాక మలిపేటప్పుడు ఐదో గేర్ నేను వెళ్ళదు కదా ఒకటే గేర్ రెండో వేసాను అంతే ఇట్లా అన్నప్పుడు పైకి అనుకో ఆయన ఇప్పుడు ఐదు గేర్లు వేసిండు పైకి ఇట్లా ఇట్లా అంటే పైకి పైకి మొత్తం పైకి ఉందనుకో ఫస్ట్ గేర్లు ఉన్నట్టు ఇప్పుడు ఫస్ట్ గేర్లు ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసుకు ఫస్ట్ నూడల్ చేయి నూడల్ చేయాలంటే అది ఉందిగా చిన్నది చిన్నది కింది దొక్కు లేకపోతే సెకండ్ గేర్ కిందికి కిందికి గేరే ఇప్పుడు ఇప్పుడు నూటల్ చేయి నూటల్ అయింది క్లచ్ చేసి పెట్టు నూటల్ అయింది ఇటు సైడ్కి బ్రేకు ముందల బ్రేక్ ఏమి వేయకు కాకపోతే ఇట్లా ఆపుకున్నట్టు చేయి నేను వెనకకి ఏం పోదులే స్టార్ట్ చేసుకో తాళం ఆన్ చేసిన హ్యాండిల్ ఇటు సైడ్ లెఫ్ట్ కాను అట్లా ఒకసారి గట్టి కొట్టి వదిలేగా ముద్దుకుంటా కాదు గేరు బ్రేక్ మీద వెనకకి పైకి చిన్న ఓనీ రైట్ ఓయమ్మ ముందరికి బ్రేకు బండి పాత బండి బండి కూడా ఎరిగా మళ్ళా ఓ కట్టడు బ్రేక్ అది బ్రేక్ అది బ్రేక్ అది బ్రేక్ అది భయమేస్తుందా భయమేస్తుందా ఆటోమేటిక్ గా ఉంది బ్రేక్ బ్రేక్ అది బ్రేక్ అది సరదాలు చూపిస్తూ బుల్లెట్ బండి తొక్కాను దడా భయపడిపోతున్నావు ఒక్కదే సమానాన్ని వేరేట్ సొక్క ఒక్కదే సమానాన్ని వేరేట్ సొక్క స్టైల్ 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 వేలే అందమన్నది నువ్వేలే కబడి దాళ్ళది నేనే సరసాల చికిత్స నీకేలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బండి గురించి అయితే అన్న కొంచెం తెలుసు అనమాట అన్న దగ్గర ఇంత ముందుకు ఈ బండి సేమ్ మోడల్ బండి ఉండే కాకపోతే అన్న వాళ్ళు రాలేదు కాబట్టి ఇక మనకు పక్కనే ఉండడం చెప్పేసి అన్నం తీసుకొచ్చినాం మనకి ఈ బండి గురించి ఏమాత్రం కూడా అంత అవగాహన లేదనమాట ఏందన్న ఇప్పుడు దీని గురించి మొత్తం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇది 350 బుల్లెట్ ఎలక్ట్రాన్ వెహికల్ ఇది 350 సీసీ వెహికల్ కెపాసిటీ వచ్చేసి 350 సీసీ అంట 350 సీసీ ఇది రైట్ సైడ్ లో ఉంటుంది గేర్ సిస్టమ్ దీనికి మాకు తెలుసు అన్న అది గేర్ సిస్టమ్ రైట్ సైడ్ లో ఉంటుంది ఇంకేమన్నా తెలుసా అని ఇప్పుడు ఈ బండి స్పెషల్ ఏంటంటే ఇది ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఆర్మీ సోల్జర్స్ యూజ్ చేసేది పంజాబీ గుజరాత్ వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు యూజ్ చేస్తారు ఎక్కువ బండ్లు వాళ్ళ దగ్గరనే ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు రేర్ అన్నట్టు బండ్లు మన దగ్గర కనిపించడు స్లోగా పోతే అవుట్లుక్ ఉంటుంది వెహికల్ ఇది మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా అట్రాక్ట్ ఉంటుంది తొలే వీక్షి మనిషికి కూడా ఎట్లా అంటే మంచి ఒక ఫీల్ వచ్చేది 25-28 వస్తుంది మైలేజ్ ఇది 25-30 ఎంతకంటే ఎక్కువ రాదు దీంట్లో ఇంకో మోడల్ కూడా పెట్రోల్ వెహికల్ కాకుండా గ్యాస్ వెహికల్ కూడా ఉన్నాయి అన్న ఈ వెహికల్లలో గ్యాస్ వెహికల్ కూడా ఉన్నాయి గేర్ సిస్టమ్స్ అలాగుంటాయి దీని రేర్ పార్ట్స్ అంటే ఏదైనా సామాన్ ఖరాబ్ అయినా కూడా ఇక్కడ మనకు దొరకదు
హైదరాబాద్ లో దొరికితే ఒకటి రామ్ కోటి చూసా బ్రేక్ తొక్కుతుంటే బండిలా పోతుంది అక్కడ అంటే దీనికి బ్రేక్ ఇచ్చాడు ఉంటది అన్న నీ నర్త నాకు వచ్చు అది అని అన్నాడు తీసుకోబోయి బ్రేక్ అది వస్తా ఉండు అంటే కిందికి వస్తా ఉండు దీనిలాగా జూబ్ బండిలా ఫ్రెండ్స్ అన్నయ్య స్టైల్ ఎలా మారిందో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టిండు తర్వాత వచ్చినాక వాచ్ పెట్టిండు తర్వాత వచ్చిన స్పెడ్స్ పెట్టిండు టీ షర్ట్ వేసిండు షార్ట్ వేసిండు ఇప్పుడు కోట్ వేసిండు ఏకంగా ఈ రోజు మళ్ళీ షూ కూడా వేసిండు ఇంకా రేపు ఇంకేం చేంజ్ చేస్తాడో తెలియదు ఇంకా ఇంకో విషయం వచ్చేసి అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ ఆపండి పుట్టినరోజు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు రేపే అన్న బర్త్డే అడ్వాన్స్ గా ఈరోజు చెప్తున్నా నేను జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడైతే మనం ఆటోనార్ వెళ్ళి ఇంకా మన కేక్ కూడా బుక్ చేద్దాం ఇవ్వాలి రేపు అన్న బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం కూల్ కేక్ అదేంది ఫోటో కేక్ ఉండు మంచిగా ఆనందపరుస్తుండు ఎంత బాధలో ఉన్నా కానీ అన్న వీడియో చూసి చాలా మంది అయితే నవ్వుకుంటూ ఉన్నారు అక్క వాళ్ళ ఇళ్లలో కూడా వంట వీడియో చూసి అన్న ఏంది ఇంత కామెడీగా వంట చేస్తుందని చెప్పేసి నవ్వుకుంటారు అనమాట అందరినీ నవ్విస్తున్నందుకు అన్నను అయితే మంచిగా ఖుషి అయ్యాలి కాబట్టి రేపు సెలబ్రేషన్ చేస్తున్నాం నేను సౌండ్ చూస్తున్నారా ఎట్లా వస్తుందో బీటింగ్ మామూలు బీటింగ్ కాదు తమిళన్న అయితే ఎట్లా బండి పైన మంచి ఎంజాయ్ చేస్తుండే జూక్ బైక్ ఇచ్చినాం అన్నకు సపరేట్గా ఏది పోవాలన్నా పొద్దుగా లేవగానే ఛాయ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన ఈ బుల్లెట్ బండి చూస్తున్నారు కదా ఎట్లా సౌండ్ బీటింగ్ ఎట్లా వస్తుందో ఇప్పుడు మన బాడీ బిల్డింగ్ కట్టిన దగ్గరనే ఒక బండి ఉందన్నమాట ఆ బండి గురించి కూడా చెక్ చేద్దాం ఎట్లా ఉంది అని చెప్పేసి చూసిన తర్వాత మన బండి దగ్గరికి వెళ్దాం మన బండికి అయితే ఎయిర్ పైప్ పెట్టేయాలన్నమాట ఎయిర్ పైప్ పెట్టించి రేడియం కూడా వేయాలి ఓకేనా అందులో ఉందా మైక్ అయితే ఇప్పుడు పని చేయాలి నాకు సరే ఎవరు ఫస్ట్ ఒక సాయి నాకు ఫస్ట్ సాయి నువ్వు చాయ్ తాగు చిన్న పోని అని దాన్ని ఆ తేజగాన్ పండి తిరుతాను మళ్ళాడు తేజాబండ మనకైతే రెండు రోజులలో మనకి జమ్మూ కాశ్మీర్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు చూద్దాం మరి ఏ రోజు వరకు అవుతుందో ఒక 1-2 డేస్ వెయిట్ చేస్తే పోయేదే లేదు ఇదే చాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇక్కడికి రా ఈ హోటల్ కాడికి వచ్చేసాము పేరు అయితే ఇంగ్లీష్లో ఉంది మనకు తెలదు ఇప్పుడైతే బైక్ అయితే ఇచ్చేసి మేము లారీ కాడికి వెళ్తాం లారీ కాడికి వెళ్ళి ఇన్స్టాల్ గ్యామింగ్లీ బొమ్మను కొట్టించాం స్టిక్కరింగ్లు అవి వేపించుకున్నాక వెళ్తాం తర్వాత గాలి టైర్లకు గాలి పెట్టుకునే మిషన్ ఒకటి కొన్నాం అది ఆఫర్ పెట్టాం ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 1 గంట చెప్తున్నారు ఆయన ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చిందంటే బిగించాం 3 అవుతుంది 3:30 అవుతుంది వెళ్దాం వెళ్ళి ఒకసారి కనుక్కొని వెళ్తాం ఫోన్ చేస్తాం అరే ఏంటని అలా చెప్తాం చూస్తారు కదా ఈ బండి కొంచెం పాత బండే దీన్ని మొత్తం అంతా కూడా కలరింగ్ చేపించి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి చేపించుకుంటున్నారు మనకి ఎన్న వాళ్ళే అనమాట బండి ఇచ్చింది ఈ బండి ఇక్కడిది కాదు బయట బండి బాడీ చూస్తున్నారు కదా ఎక్కువ అయితే ఇక్కడ ఫుల్ బాడీలో కడుతుంటారు ఈ షెడ్లో అయితే చూస్తారు కదా డోర్లు సూపర్ ఎగ్దమ్ ఉంది ఇప్పుడు చూస్తున్నారా మొత్తం అన్నీ కూడా కింద సపోర్ట్లు పెట్టి బాడీ అంతా కడుతున్నారు తర్వాత కింద ఇంకేమైనా సపోర్ట్స్ ఇస్తారనుకుంటాను సపోర్ట్స్ ఏమి ఇయ్యరు కానీ మనం కరెక్ట్గా స్ట్రేట్గా ఉండాలి కాబట్టి బండి టైర్ల మీద అటు ఇటు బ్యాలెన్సింగ్ అవ్వకుండా కరెక్ట్ స్ట్రేట్గా ఉండాలని చెప్పేసి జాకీలు పెట్టి కరెక్ట్ స్ట్రేట్లో పెట్టి కడుతున్నారు బాడీ అంతా కూడా చూసినా కదా హైట్ ఎంత ఉంది మనకి మొత్తం అంతా కూడా చుట్టూ ఒక ఇల్లు టైప్లో అయిపోయిందనమాట మనం ఫస్ట్ స్టార్టింగ్ రోజు వచ్చినప్పుడైతే కొంచెం మొత్తం అంతా కంప్లీట్ కాకుండా ఉండే ఓపెన్ ఉండేనమాట ఇంకా పైన కప్పు ఒకటైతే మొత్తం అయిపోతుంది స్టాండర్డ్ ఉంటాయి రేకులు మన మామూలుగా ఇంట్లో మీద వేసే రేకులు కాదు ఒడ్ల పొట్టు బండి కాబట్టి కొంచెం డిఫరెంట్ క్యాబిన్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన ఒడ్ల పొట్టుకు యూజ్ చేస్తారనమాట దీన్ని కట్టడానికి మాత్రం మనకు మామూలుగా మన బండి క్యాబిన్ బాడీ కడితే ఎన్ని రోజులు పడుతుందో దానికన్నా ఒక 7-8 రోజులు ఎక్కువ పడుతుంది అంట దీనికి
ఇది చూస్తున్నావు కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ఇల్లు టైప్ లో కట్టిర్రు. చాలా పెద్ద డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అనమాట. మనకి ఇందులో అయితే పుట్ వేసుకోవడానికి మామూలుగా రోడ్ల పైన చూసినట్టయితే మన బస్తాలతో కట్టి తీసుకోబోతుంటారు. దానికి ఇట్లా గీసుకోవైనప్పుడు ఏమైతే మొత్తం అంతా కూడా కింద పోయి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అనుకో మొన్న వేసుకోవచ్చు, గట్టిగా తొక్కి 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 దాంట్లో కన్నా దీని పెట్టుకోవడానికి చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట. గింత కూడా కారది ఎక్కడ పోదు. దీనికి డోర్లు వచ్చేసి ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడ నుంచి తీసుకోనికి 10 డోర్లు ఉంటాయి మొత్తం. అక్కడ బ్యాగ్ చూస్తున్నారు కదా, రెండు పెద్ద డోర్లు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండు ఒక 4 అక్కడ 2 6 7 8 9 10 మొత్తం 10 డోర్లు ఉంటాయి అన్నమాట. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం పైన కూడా చూస్తున్నారు మొత్తం అంతా మన ఇళ్లలో పట్టుకుంటే ఒక సేఫ్టీగా దూలాలు పెంకటిళ్ళకి ఎట్లుంటాయో అంత స్టాండర్డ్గా ఉండడం కోసం ఇక్కడ నుంచి ఇట్లా పాస్కోకుండా మొత్తం అన్నీ కూడా మన బండికి ఎట్లా ఉన్నాయో అడ్డం, మనం ఫుల్ బాడీ చేపించినప్పుడు అడ్డం ఎట్లున్నాయో అట్లనే దీనికి ఇంకా పెద్ద హెవీగా ఇచ్చిరన్నమాట. మనకి ఎందుకంటే చాలా గట్టిగా అది అది తొక్కుతుంటారు కాబట్టి ఇట్లా సైడ్లోకి పోకుండా మంచిగా స్టాండర్డ్గా చేపించారు. ఓకే చూస్తున్నావు కదా, ఇంకా చాలా బండ్లు ఇక్కడైతే పెద్ద పెద్దగా వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద షెడ్ ఇది. ఓకే ఇప్పుడు మనకు అటు సైడు మనం ఇప్పుడు చూపించిందేమో మామూలుగా అయితే మన గుజరాత్ బండ్లు, పంజాబ్ బండ్లు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ బండ్లు అక్కడైతే బాడీ కడతారనమాట. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఆ లోపల వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ క్యాబిన్లు బాడీ ఇట్లా అక్కడ సైడ్ ఆ స్టైల్ వర్క్ అంతా కూడా ఇక్కడ తెలంగాణ క్యాబిన్ కానీ ఆంధ్ర స్టైల్లో అయితే ఇక్కడ కడతారనమాట. మనకి ఇటు సైడ్ వచ్చేసి మనం కట్టించినాం కదా మన పంజాబ్ క్యాబిన్ ఇట్లా డిఫరెంట్ క్యాబిన్లు ఇటు సైడ్ కడతారు. ఓకే ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం, మనకి ఇప్పుడు ఎయిర్ పైప్ అయితే పెట్టాలి కాబట్టి. ఓకే వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.